एक अम्मा जगह में गेल पिचार जगन परिपालन अधिकार तेलार नुंची आयन मैकम्लो आ मैकम एंत दूर पे तल्ली बैठक पंपचा इंटी जगन कोसम इल्लिल्लु तिरिगि कोडुकु गेलवालनी कोरुकुन्न तल्लिनी बयटिकि पंपिंचाडु जैल्लो उन्नप्पुडु आयन मुगिंचिनटुवंटि पादयात्रनी कंटिन्यू चेस्तू वेल किलोमीटर्लु नडिचि अन्नकु आसरगा निलिचिन बासटगा निलिचिन चेल्लेनु మెడబట్టి బయటికి గెంటారు ఆ తర్వాత ఆయన పరిపాలన విధానం ఎంత దూరం వచ్చిందంటే అసలు రాజధాని లేని రాజ్యం నడిపిస్తున్నాడు ఆయన ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉన్నది తెలంగాణకు రాజధాని ఏందంటే హైదరాబాద్ అట్లా అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నది కానీ జగన్ పరిపాలించే రాష్ట్రంలో రాజధాని లేదు రాజధాని లేని రాజ్యాన్ని ఎలుతున్నటువంటి నియంత జగన్ అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా బాధాకరం ఒక యువకుడు ఉత్సాహంగా పనిచేసి 151 సీట్లు ప్రజలిస్తే అది మైకంలోకి వెళ్లి అహంకారంలోకి వెళ్లి ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ఎంత దుర్మార్గంగా ఉందో జగన్ అర్థం చేసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే యువకుడు ఉత్సాహవంతుడు అయ్యో ఒక అవకాశం ఇస్తే బాగా పరిపాలన చేస్తాడేమని ప్రజలు నమ్మారు మరి ఇవాల ప్రజల ఆలోచన విధానానికి భిన్నంగా ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం ఇది చాలా బాధాకరమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇంకా పోతే పిచ్చి నెత్తికెక్కి అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అడుగడుగున చిత్రహింసలు పెట్టి మాట్లాడినో నెల కొట్టి మాట్లాడినో నెల తిట్టి భయభ్రాంతుల క్రియేట్ చేసి ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్టో ప్రజాస్వామ్యవాదులంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అరే చంద్రబాబుని 74 సంవత్సరాల పెద్ద మనిషిని ఈ భారతదేశానికే నాయకుడిగా ఉన్నటువంటి నాయకుణ్ణి ఎన్డీఏలో ఆనాడు కన్వీనర్గా పనిచేసినటువంటి నాయకుణ్ణి వాజిపై గవర్నమెంట్కి ఒక సలహాదారుడిగా ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి నాయకుణ్ణి తీసుకుపోయి జైల్లో పెడతారండి తీసుకుపోయి జైల్లో పెడిచి రాక్షస ఆనందం పొందుతున్నావాను ఈ రాజ్యం ఎల్లకాలం ఉంటదా నేను అడుగుతున్నా నేను ఎందుకు అడుగుతున్నా అంటే నీ గురించి కూడా నేను ఆలోచన చేశాను కాబట్టి అడుగుతున్నా దుర్మార్గుడవు నువ్వు ఇది ఎంతవరకు సమంజసం అరే 2021 లో కేసు బుక్ అయితే ఆ కేసు బుక్ అయ్యింది దాని సంబంధులంతా కూడా బెయిల్ మీద విడుదలైనరు ఎఫ్ఐఆర్ లో అయినా పేరు లేదు ఓ పెద్ద మనిషి एफआईआर पेर लेवन अरेस्टे आधार अरेस्टर यदा सूपदे अरेस्टर इंतवर समस्या अड़ता अंत नायक अरेस्टेट गवर्नर पर्मीशन గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ చేశావు
అది కాదా నీకేమైనా సిగ్గుందా జగన్? వయసులో చిన్నవాడివి నేను చెప్తున్నా, ఒక మాటలో చెప్పాలంటే 7-8 లక్షల బడ్జెట్ అయినా అని చేతిలో గుండా పాస్ అయ్యింది. ప్రతి సంవత్సరం 1.5 లక్షల కోట్లు ఆయన బడ్జెట్ లో పెట్టి ప్రజలకు అందజేసినటువంటి పరిస్థితి. 7-8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి ముష్టి 371 కోట్లకి ఆయన దిగజారుతాడా? ఏమైనా సిగ్గుందా నీకు? మాట్లాడడానికి బుద్ధి ఉందా? నీకు సలహాలు ఇచ్చే నాయకులకు ఏమైనా తెలివి ఉందా? నేను అడుగుతున్నా, ఏ రకంగా ఆయన అరెస్ట్ చేస్తారు? అది కూడా 371 కోట్ల. 7-8 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రజలకు పంపించినటువంటి పెద్ద మనిషి, 3 సార్లు ముఖ్యమంత్రి, ఎన్నడు ఏ ఆరోపణ కూడా రుజువు కానటువంటి పరిస్థితుల్లో బతికినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్నడు కూడా కక్ష సాధింపుకు పోయిన వ్యక్తి కాదు. ఏ నాడు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డోడు కాదు. క్రిమినల్ అంతకంటే కాదు, క్రిమినల్ అంతకంటే కాదు, క్రిమినల్ అంతకంటే కాదు. కొంతమంది ఇబ్బందికి జరిగితే జరగవచ్చు, కానీ వ్యక్తులనే లేకుండా చేయాలనే ఆలోచన కలిగినటువంటి జగన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. అంటే చంద్రబాబుని చంపుతావా? ఎన్నికలు 4 రోజులు లేవు, ఈ 4 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఏం వీకినవని నేను అడుగుతున్నా, 4 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఎన్నికలు రేపనగా ఇలా అరెస్ట్ చేసే దాంట్లో ఉద్దేశం ఏమిటి? నీ క్రిమినల్ హాలో యాటిట్యూడ్ తప్ప దీంట్లో ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా ఇదెంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నా. వెంటనే చంద్రబాబు నాయుడు వయసుకు విలువిచ్చి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. జగన్ వెంటనే క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. క్షమాపణ చెప్పవలసిన రాజకీయాల అతీతంగా వరల్డ్ వైడ్గా ప్రజలంతా ఇలా ముందుకు వచ్చి నిరసన చెప్తున్నా, సిగ్గు అనిపిస్తలేదా జగన్? నీకు సిగ్గు అనిపిస్తే ఇప్పటికైనా సరి చేసుకో. నేను రాజీనామా చేయమని అడిగాను కానీ క్షమాపణ చెప్పవా? అరే బాబు, రోజు దేవుడు దేవుని సాక్షిగా దేవుడు చూస్తాడు, నీ బిడ్డనని మాట్లాడతాడు. ఎవడి బిడ్డవా నువ్వు? ఓ పెద్ద మనిషి, ఎవడి బిడ్డవు నువ్వు? ఎస్సీలో బిడ్డవు కాదు, వాళ్ళని చంపుతున్నావు, రాజధాని లేకుండా చేసినావు, ప్రజల బిడ్డవు కాదు, అమ్మనే దూరం పెట్టినావు, అమ్మ బిడ్డవు కూడా కాదు, చెల్లెనే దూరం పెట్టినావు, అన్నవైతే అంతకంటే కాదు. నువ్వు ఎవరి బిడ్డవయా? మగోడివి? నేను మీ బిడ్డగా చెప్తున్నా అంటాడు మీటింగ్లలో, నేను వింటున్నా. విచిత్రమైన బిడ్డ, ఇది ఎంతవరకు సమస్యమని నేను అడుగుతా ఉన్నా. అదొకటే కాదు, దోమలు కుడుతున్నాయట నిన్న. అదేంది జడ్జి గారికి స్వయంగా చెప్పిండు ఆయన వర్చువల్ మీటింగ్లో, దోమలు కుడుతున్నాయి, నాకు సౌకర్యాలు సరిగా లేవంటారు. చచ్చిపోతే ఎవరో దోమలు కుట్టి డెంగ్యూ వచ్చి రిమాండ్ కై చచ్చిపోయిండు 73 ఏళ్ళ పెద్ద ఆయన. ఆరోగ్యాన్ని అడుగడుగున చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, తిండి సరిగా తినకపోవచ్చు, పరిస్థితులు కనుక లేకపోతే ఆయన సస్తివరు నువ్వే బాధ్యుడవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడుగా అరెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్లెక్కి ధర్నా చేస్తున్నా, నీకు కనబడటం లేదు, వినబడటం లేదా? చెవోడువా, గుడ్డోడువా నువ్వు? బైబిల్లో ఒక మాట ఉంటామి, ప్రేమ సమస్తమును సాధించును అని ఉంది. ప్రేమ సమస్తమును సాధించును అని ఉంది. నా జీవితం అంతా 6 సార్లు గెలిచినట్టే ప్రేమే తమ్మి, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు
అనుకుంటా బతికా నేను నేను ఆరు సార్లు గెలవడానికి కారణం ప్రేమ అభిమానం ప్రజలతోని ముద్దులు పెడతివి రకరకాల అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తివి నమ్మిరి మోసపోయి మోసపోయింది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తంగా మోసపోయిండ్రు ఒక మాట చెప్తా దళితులు డాక్టర్ సుధాకరయ్య నా మిత్రుడి అల్లుడు లాలయ్య అని నా మిత్రుడి అల్లుడు నా మిత్రుడి అల్లుడు సుధాకర్ ఏమడిగిండే ఆయన కరోనా వచ్చింది మాస్కులు లేవని అన్నందుకు ఒక దళిత డాక్టరు నోరు తెరిచి మాస్కులు లేవంటావా అని నీ పెత్తందారి రాక్షస గుణం చూపిస్తివి అరెస్ట్ చేస్తివి పిచ్చోడని ముద్రేస్తివి పోలీసుల చేత బరబరా అని రోడ్ల మీద ఎర్రటి ఎండల లాక్కపోయేటట్టుగా టీవీలలో చూస్తే గుండె బగిలిపోలేదా దళితులందరిది దళితులందరి గుండె పగిలిపోలేదా మానవత్వం కలిగిన వాళ్ళ గుండెలన్నీ పగిలిపోలేదా ఏ రకంగా ఈ ప్రభుత్వం దళితుల కోసం పనిచేస్తుందని నేను అడుగుతున్నా చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే పిచ్చోడని జైలు వేసి చంపారు అయినా నీకు ఓట్లు వేస్తారా దళితులు అయినా నీకు ఓట్లు దళితులు వేస్తారా నేను అడుగుతున్నా ఎయ్యరుగాక ఎయ్యరు ఎయ్యరుగాక ఎయ్యరు నీ నాటకాలన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి ఒక పక్క చంపుతూ మరొక పక్క ఇవాల ఏదో నంగనాచి మాటలు మాట్లాడితే ఎవడు వినడానికి సిద్ధంగా లేరు ఒక మాట గమనించండి కాకినాడలో ఆమె ఏకంగా ఎమ్మెల్సీ గారు ఆయన పేరు అనంత బాబా నరికి చంపేసి మూట కట్టి ఇంటికి పంపిండయా డ్రైవర్ని ఏం చేసింది నీ కంపెనీ ప్రభుత్వం ఎప్పుడైనా నువ్వు మాట్లాడినవా సుధాకర్ వచ్చినందుకు కనీసం క్షమాపణ చెప్పినవా ఇప్పటికైనా చెప్పు ప్రాణమంతా లేకుండా ఉన్నదా పేదవాడిది దళితులది ప్రాణం అంటే లెక్క లేకుండా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ అదొకటే కాదు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గ పులివెందుల్లో దళిత మహిళపై అత్యాచారం చేసి చంపారు అడిగిన నాదుడు లేడు చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే యువకుడిని కొట్టి చంపారయ్యా ఏం చేస్తున్నావు నువ్వు చిత్తూరు జిల్లాలో ఒక దళిత జడ్జిని కూడా అనేక చిత్రహింసలు పెడుతున్నారు నెల్లూరులో నారాయణ అనే యువకుడి పై దొంగముద్ర వేసి కొట్టి చంపేశారు అదే రకంగా తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ పాపం ఈయన అరే ఇసుక లారీలన్నీ పోతున్నాయి ప్రాంతానికి నష్టం వస్తుందని అప్లికేషన్ ఇస్తే శిరోమండనం చేసి కొట్టినటువంటి ఉదంతం ఎక్కడైనా చూసినామా ఈ కాలంలో జగన్ కాలంలో మాత్రమే చూడగలుగుతున్నాం దళితులపై ఎన్నడు కూడా ఇంత అన్యాయంగా జరగలేదు ఇంత అన్యాయంగా హత్యలు మానభంగాలు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఏకైక దళిత ద్రోహి జగన్ అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా చాలా ఉన్నాయి ఎన్నో విషయాల్ని మూత్రం దాగిచ్చారు ఒక జిల్లాలో అయితే మూత్రం దాగిచ్చి కొట్టి చంపారు ఒక్క దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి అయ్యో ఇట్లా జరిగిందే ఈ పేద ప్రజలకైనా అన్న దాఖలాలు లేవు అంటే నువ్వే బాధ్యుడివి దీనికి అంతటికి నువ్వే బాధ్యుడివి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కనీసం నీకు హృదయం ఉందా అని నేను అడుగుతా ఉన్నా హృదయం లేని ముఖ్యమంత్రి జగన్ హృదయం 15 రోజులు అయింది ఆయన అట పోలీస్ కస్టడీకి ఇచ్చిరట అది సిఐడి వాళ్ళు కోరుతున్నారట
ఇంత అన్యాయం అండి. ఎవరిని పిలుస్తారా పోలీస్ కస్టడీకి అంటే దొంగను, దోపిడిదారులను, అనేక నేరాలు చేసినటువంటి మనుషులని పోలీసులు తీసుకుపోయి నాలుగు దోవి ఏమా వాస్తవాలు బయటికి తీసుకొచ్చి కోర్టుకి అప్పచెప్తారు. చంద్రబాబు నాయుడు నేరస్తుడా? పోలీసులు కూడా తీసుకొని మాట్లాడే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానపరచడం వల్ల మొత్తం ప్రజాస్వామ్యానికే మరి ముప్పు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి తల దించుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో రాజమండ్రికి వెళ్ళి మరి ముఖ్యంగా అమ్మగారైనటువంటి భువనేశ్వర్ గారిని కలిసి పరామర్శిద్దాం అనుకుంటున్నా. అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా లోపలికి వెళ్ళి మాట్లాడొద్దాం అనుకుంటున్నా. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇదే డయాస్ ఇంది ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో నేను ఆయన ఆ రోజుల్లో గెలిపించాలనే విధంగా ఇవాళ నేను కోరుతున్నది ఏంటంటే 4 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల పరిపాలన చూసి అక్కరకు రాని ముఖ్యమంత్రి, ఎవడికి కూడా అక్కర రానోడు, రాజ్యదానినే లేనటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో, హత్యలు మానభంగాలకు అవకాశం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి, రౌడీ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఏమున్నది అంటే ఏమున్నది అంత రౌడీ రాజ్యం నడుస్తుంది. ఈ రౌడీ రాజ్యం ఉండాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మరి రేపు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా రేపు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఒకరోజు నిరసన దీక్ష కూడా ఇక్కడే చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియదు. రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. నేను రాజకీయాలకు అతీతంగా నేను మానే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కానీ ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా, మొదటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా, 6 సార్లు గెలిచిన వ్యక్తిగా, ప్రజల ప్రేమను పొందిన వ్యక్తిగా, నీతికి నిజాయితీకి మారు పేరుగా బతుకుతున్నటువంటి ఒక దళితుడిగా, ఎన్నడూ కూడా ఎలాంటి ఆరోపణ లేకుండా బతుకుతున్నటువంటి మోత్కుపల్లి నరసింహులుగా, ఇది నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్న విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను కేసీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆయన గవర్నమెంట్లో పనిచేశారు, నేనైతే చేయలేదు, నేను ఎన్టీ రామారావు గవర్నమెంట్లో చేశా. మీరు ఖచ్చితంగా ఈ అరెస్టును ఖండిస్తే ఒక ప్రజాస్వామ్యవాదిగా మీకు మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నా. నేను కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఖండించడం లేదంటే ఏంది దీని అర్థం అంటున్నారు. కాబట్టి ఇష్యూను ఖండించండి. మీరు రాజకీయాలు వేరు, ప్రజాస్వామ్యంలో ఓడిపోతారు గెలుస్తారా? ఓడిపోయిన నెల చంపితే ఎవడన్నా మిగులునా? ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలించారు, నా ఎన్ జనార్దన్ రెడ్డి గారు పరిపాలించారు, రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అధికారం కోసం పోరాటం చేస్తే చేయొచ్చు, కానీ ఇంత దుర్మార్గ పరిపాలన ఆయన చేయలే. రాజకీయ ప్రతీకారం తీసుకుంటున్నా అంటే పోయి నిమిడానికి వచ్చిండా ఈయన అధికారంలోకి వచ్చినాక? మరి ఏ రకంగా ఇది న్యాయం? ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైన పరిస్థితులు ఉంటే నువ్వు పాదయాత్ర చేద్దువా, నువ్వు పాదయాత్ర చేద్దువా అని నేను అడుగుతున్నా. మరి నిన్ను ఇన్ని రకాలుగా ప్రజాస్వామ్యయుతంగా అధికారంలోకి రావడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా నీకు సహకరిస్తే నీకు బుద్ధి లేదా అని నేను అడుగుతున్నా. నేను ఎన్నడూ కూడా నీకు సపోర్ట్ చేయడం తప్ప నేను ఎన్నడూ అక్కడ వచ్చినవని కూడా కాదు. ఆ విజయవాడ గేట్ కూడా దాటలేదు నేను ఇప్పటిదాకా. ఏది ఏమైనా ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా, దళితులంతా పేద ప్రజలంతా తిరుగుబాటు కాకముందే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి నువ్వు ఒక మనిషిగా మారు, కిరాతకుడుగా కాదు ఒక మనిషిగా మారు. మరి మరొకసారి
ఒక సలహా ఇస్తున్నా ఒక అన్నగా ఏం రాజ్యం వెళ్తున్నావు దొంగల రాజ్యం ఏం రాజ్యం వెళ్తున్నావు ఎవరి కోసం వెళ్తున్నావు ఎవడు హ్యాపీగా ఉన్నాడు నేను బటన్ ఒత్తుతా బటన్ ఒత్తుతా బటన్లు అందరూ ఒత్తుతారు బటన్లు నేను బటన్ ఒత్తి రాజ్యం వెళ్తా అంటాడు ఆయన ఏం బటన్లు ఒత్తుండో ఎవనికి ఏమొస్తుందో అర్థం కాదు కాబట్టి ఇప్పటికైనా నేను కోరేది ఏందంటే చంద్రబాబు నాయుడు గారికి వెంటనే క్షమాపణ చెప్పు నీ పాపం బేషరతుగా మరి క్షమాపణ చెప్పి బేషరతుగా ఆయన విడుదల చేయాలి విడుదల చేయడానికి కూడా నువ్వే ముందుకు రావాలి ఇదే పరిస్థితి ఉంటే మరి ఆయన జైల్లో ఉన్న పాపాన్ని గెలిపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఆయన ఎత్తిన పాలు పోసిడు ఖచ్చితంగా గెలిచే వాళ్ళు ఎవరు మరి రేపొద్దున ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు గెలిచాడు మరి ఆ మాటకు వస్తే ప్రజలు ఎప్పుడు కూడా దయ కలిగిన వాళ్ళు ప్రజలు ప్రేమ కలిగిన వాళ్ళు ప్రజలు అటువంటి ప్రజల్ని దూరం చేసుకున్నావు అది నీ దురదృష్టం అని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఇది చంద్రబాబు అరెస్ట్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం గవర్నర్ పర్మిషన్ తీసుకోలే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినావు ఎఫ్ఐఆర్లో పేరు లేదు సార్ ఒకసారి వినాలే ఎఫ్ఐఆర్లో పేరు లేదు అయినా అరెస్ట్ చేసినావు ఆధారాలు చూపెట్టలేదు అయినా అరెస్ట్ చేసినావు ఇది అంతా కూడా దుర్మార్గమైనటువంటి విధంగా ఈ సందర్భంగా నేను తెలియకమై జగన్ను గెలిపించారు జగన్ పరిపాలన అధికారంలో వచ్చిన తెల్లారి నుంచి ఆయన మైకంలోకి వెళ్ళిపోయాడు ఆ మైకం ఎంత దూరం పోయిందంటే తల్లినింటి బయటికి పంపించాడు ఇంట్లో నుంచి జగన్ కోసం ఇల్లు తిరిగి కొడుకు గెలవాలని కోరుకున్న తల్లిని బయటికి పంపించాడు జైల్లో ఉన్నప్పుడు ఆయన ముగించినటువంటి పాదయాత్రని కంటిన్యూ చేస్తూ వేల కిలోమీటర్లు నడిచి అన్నకు ఆసరగా నిలిచిన బాసటగా నిలిచిన చెల్లెను మెడబట్టి బయటికి గెంటారు ఆ తర్వాత ఆయన పరిపాలన విధానం ఎంత దూరం వచ్చిందంటే అసలు రాజధాని లేని రాజ్యం నడిపిస్తున్నాడు ఆయన ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉన్నది తెలంగాణకు రాజధాని ఏంటంటే హైదరాబాద్ అట్లా అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉన్నది కానీ జగన్ పరిపాలించే రాష్ట్రంలో రాజధానే లేదు రాజధాని లేని రాజ్యాన్ని ఎలుతున్నటువంటి నియంత జగన్ అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బాధాకరం ఒక యువకుడు ఉత్సాహంగా పనిచేసి 151 సీట్లు ప్రజలిస్తే అది మైకంలోకి వెళ్ళి అహంకారంలోకి వెళ్ళి ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ఎంత దుర్మార్గంగా ఉందో జగన్ అర్థం చేసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే యువకుడు ఉత్సాహవంతుడు అయ్యో ఒక అవకాశం ఇస్తే బాగా పరిపాలన చేస్తాడేమని ప్రజలు నమ్మారు మరి ఇవాళ ప్రజల ఆలోచన విధానానికి భిన్నంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం ఇది చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా పోతే పిచ్చిని ఎత్తికెక్కి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అడుగడుగున చిత్రహింసలు పెట్టి మాట్లాడినో నెల కొట్టి మాట్లాడినో నెల తిట్టి భయభ్రాంతులు క్రియేట్ చేసి ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్టో ప్రజాస్వామ్యవాదులంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది
अरे चंद्रबाबुनी 74 సంవత్సరాల పెద్ద మనిషిని ఈ భారత దేశానికే నాయకుడిగా ఉన్నటువంటి నాయకుణ్ణి ఎండియేలో ఆనాడు కన్వీనర్గా పని చేసినటువంటి నాయకుణ్ణి వాజిపై గవర్నమెంట్ కి ఒక సలహాదారుడిగా ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి నాయకుణ్ణి తీసుకెపోయి జైల్లో పెడతారండి తీసుకెపోయి జైల్లో పెడిచి రాక్షస ఆనందం పొందుతున్నాను ఈ రాజ్యం ఎల్లకాలం ఉంటదా నేను అడుగుతున్నా నేను ఎందుకు అడుగుతున్నా అంటే నీ గురించి కూడా నేను ఆలోచన చేశాను కాబట్టి అడుగుతున్నా దుర్మార్గుడవు నువ్వు ఇది ఎంతవరకు సమం చేసాం అరే 2021 లో కేసు బుక్ అయితే ఆ కేసు బుక్ అయ్యింది దాని సంబంధులంతా కూడా బెయిల్ మీద విడుదలైనరు एफआईआर लाइना पेर लेदु ओ पेद मनिषि एफआईआर लो पेर लेदु एवल्लन अरेस्ट चेस्ते आधारल तोटि अरेस्ट चेस्तारु एदैना सूपुदुंटे अरेस्ट चेस्तारु इदि एंतवरकु समस्यमनि अडुगुता उन्ना अंत पेद नायकुन्नि अरेस्ट चेसेटप्पुडु गवर्नर पर्मिशन कूडा तीसुकोवाले गवर्नर पर्मिशन।